హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ సొమ్ము కొందరి రైతు ఖాతాలు అయితే పడకుండా వెనక్కి వస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసిన వెంటనే గంట సింబల్ వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. అందరికీ మిత్రులందరూ షేర్ చేయండి. లేట్ చేయకుండా మనకు వివరాలకైతే వెళ్ళిపోదామండి. రైతుల రుణ బ్యాంకు ఖాతాలో ఫ్రీజులు మరి కావడం అయితే జరిగింది. డ్యూ కార్డులో ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనివల్ల రైతుల డబ్బులు పడకుండా వెనక్కి వెళ్తున్నాయి. ఎట్టకేలకు పంట రుణమాఫీ ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టింది. ఇక ప్రభుత్వం 2018 నాటికి రుణం తీసుకున్న రైతులకు రుణాలు మరి అర్హులుగా రాష్ట్ర సర్కార్ అయితే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మొదటి విడతగా 20,000 లోపు మాఫీ చేశారు. మిగతా వారు ఎప్పుడు రుణమాఫీ జరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇక ఎట్టకేలకు రైతులకు ఆశించిన విధంగా ఈ నెల 3వ తారీఖు నుంచి రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల రుణమాఫీ చూసుకుంటే 50,000 లోపు రుణాలు అయితే మాఫీ అయింది. ఇక రైతు రుణమాఫీ గతంలో అయితే 4 విడతల్లో 50,000, 25,000, 75,000, 1,00,000 రూపు రుణాలు అయితే మాఫీ ఈ రకంగా చేసేది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో రైతు బంధు తరహాలో రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు. ఇక ఈ తరుణంలో కేవలం మనకు నిన్నటి వరకు 75,000 లోపు రుణాలు అయితే మాఫీ అయ్యాయి. ఇక ఈరోజు ఎవరైతే 80,000 లోపు రుణాలు తీసుకొని ఉన్నారో అన్ని జిల్లాల్లో కూడా రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రైతులు ఉన్నారో 2018 డిసెంబర్లో ఇక రుణాలు తీసుకున్న వారికి కేవలం 1,00,000 రూపాయలు తీసుకున్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ చేస్తామని చెప్తూ వస్తుంది. చాలామందికి డబ్బులు అయితే ఖాతాలో పడకపోవడం అయితే ప్రధాన కారణం. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ ఉండడం, అది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వం వెంటనే ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తే చాలా బాగుంటుందని, ఇక ప్రభుత్వం పైన కొంత భరోసా ఉంటుందని రైతన్నలు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఏదో చూడాలి.